బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సానుభూతి పరులను పరామర్శించేందుకు చలో మాచర్లకు పిలుపునిచ్చారు ఆ పార్టీ నేతలు. ఇక మాచర్లలో ఎలాంటి రాజకీయం పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయినా సరే మాచర్లకు వెళ్తాము అంటూ టీడీపీ సీనియర్ నేతలైతే ప్రకటించారు. ఇక దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులైతే అప్రమత్తంగా ఉన్నారు. మాచర్లకు వెళ్లకుండా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా, నక్క ఆనంద్ బాబు, జూలకంటి బ్రహ్మారెడ్డిని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ఇక ఎక్కువ మంది ఒకే చోట చేరకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పల్నాడులో 10 రోజులుగా 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. ఇక పల్నాడు ప్రాంతంలోని సమస్యాత్మక పట్టణాల్లో 10 రోజులుగా షాపులు మూసివేశారు. పల్నాడు ప్రాంతంలో భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఇక ఇప్పటికీ అక్కడికక్కడ చెదురుమదురు ఘటనలైతే జరుగుతూనే ఉన్నాయి. గ్రామాల్లో రాజకీయ పార్టీల కార్యకర్తల కవ్వింపు చర్యలైతే చేస్తున్నారు. ఇప్పటికే ఘర్షణలో పాల్గొని దాడులు చేసిన వారిపై పోలీసులైతే కేసులు పెట్టారు. నిందితులుగా ఉన్న వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అదే మమ్మల్ని కోఆపరేట్ చేయమంటారు అవతల వాళ్ళ మాత్రం. ఏం చేస్తాం పోలీస్ శాంతి భద్రత చెప్పండి. సిద్ధు ఏందా లైక్ అదే మమ్మల్ని కోఆపరేట్ చేయమంటారు అవతల వల్ల మాత్రం. ఏం చేస్తాం పోలీస్ శాంతి భద్రత చెప్పండి. సిద్ధు పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి. ఇక టీడీపీ సానుభూతి పరులను పరామర్శించేందుకు చలో మాచర్లకైతే పిలుపునిచ్చారు ఆ పార్టీ నేతలు. అయితే మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనకైతే అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయినా సరే మాచర్లకు వెళ్తాము అంటూ టీడీపీ సీనియర్ నేతలైతే ప్రకటించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. మాచర్లకు వెళ్లకుండా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా, నక్క ఆనంద్ బాబు, జూలకంటి బ్రహ్మారెడ్డిని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ఇక ఎక్కువ మంది ఒకే చోట చేరకుండా పోలీసులైతే చర్యలు తీసుకుంటున్నారు. రెడ్డిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. శ్రీనివాస్ చెప్పండి, పల్నాడులో అయితే 10 రోజుల నుంచి కూడా 144 సెక్షన్ అయితే కొనసాగుతోంది. అయితే ఇక్కడ అక్కడ టీడీపీ నేతలు అయితే అందరూ కూడా మాచర్లకు వెళ్ళాలి, పరామర్శించేందుకు వెళ్తాము అనేసి చెప్పడం జరిగింది. వారందరినీ కూడా అరెస్ట్ చేసినట్టుగా ఇన్ఫో అయితే హౌస్ అరెస్ట్ చేసినట్టుగా ఇన్ఫో అయితే అందుతోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పల్నాడు జిల్లాలో ఇంకా ఉద్రిక్తత వాతావరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నేతలు చలో మాచర్ల అనే దానికి పిలుపునివ్వడం జరిగింది. పల్నాడు జిల్లా ఎస్పీ అనుమతి లేదంటూ కూడా నిరాకరించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఎన్నికల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి రోజు కూడా
ఆ అనేక చోట్ల ఆ దాడులు ప్రతి దాడులు అలానే ఆ అల్లర్లు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక ఇక్కడ పరిస్థితి చూస్తే గనక 144 సెక్షన్ అమలులో ఉంచినా అలానే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా ఎక్కడికక్కడికి ఆ నేతల మధ్య ప్రత్యక్ష ఆరోపణలు ప్రత్యక్ష పోరుకు కూడా సిద్ధం కావడం జరిగింది. పల్నాడు జిల్లా అంతా అల్లర్లు జరిగింది. ఒక వ్యక్తి అయితే గనక మాచర్ల నియోజకవర్గం జరిగినటువంటి అల్లర్లు చూస్తే గనక మరో వ్యక్తిగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మాచర్ల నియోజకవర్గం పాలవాయి గేటులో ఈవీఎం ను ధ్వంసం చేసినటువంటి కేసు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఆయన కూడా స్వయాన బూత్ లోకి వెళ్ళి ఈవీఎం ను ధ్వంసం చేసినటువంటి వీడియో సాల్చల్ చేయటము రికార్డు కావడం జరిగింది. అయితే ఈ వ్యవహారం తర్వాత నుంచి చూసినట్లయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాచర్లు అసలు ఏం జరిగింది, మాచర్లలో ఈవీఎంల ధ్వంసం ఎందుకు చేశారు, ఈవీఎంలు ఎందుకు పగలగొట్టారు, ఏంటి అనే విషయం పైన ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఈవీఎంల ధ్వంసం చేసినటువంటి కేసులో ఇంతవరకు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, అసలు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారా, నమోదు చేయలేదా, నమోదు చేస్తే గనక దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, అరెస్టు ఎందుకు చేయలేదు అంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా మాట్లాడుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి అని చెబుతున్న నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఆ గాలింపు చర్య కూడా వేగవంతం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే చలో మాచర్ల పేరుతోటి తెలుగుదేశం పార్టీ నేతలు మాచర్లను పరిశీలించాలి, మాచర్ల బూతులో డబ్బులు లేని వాళ్ళతో మాట్లాడాలి, అక్కడ జరిగినటువంటి గాయపడిన వారిని కూడా మేము భరోసా ఉండాలి అనుకుంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చలో మాచర్ల పేరుకు పిలుపునిచ్చారు. ఆ చలో మాచర్లకు పోలీసు అనుమతి లేని కారణంగా నిరాకరించారు. అలానే ఉన్నటువంటి ముఖ్య నేతలు నక్కా ఆనందబాబు, మాజీ ఆనందబాబు ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేయడం జరిగింది. అలానే మాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి, కూడా హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోనే వచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే విజయవాడకి సంబంధించినటువంటి దేవినేని ఉమ కొల్లు రవీంద్ర ఈయన కూడా హౌస్ అరెస్ట్ పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలందరినీ కూడా వారి ఇళ్ల వద్దనే ఆపేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇప్పటి వరకు పల్నాడు జిల్లాలో దాడులు ప్రతి దాడులు జరుగుతున్నాయి అలానే పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని అందరినీ కూడా అన్ని గ్రామాలు కూడా సున్నితంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఎటువంటి మరణాదాలు ఉన్నా కానీ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పల్నాడు జిల్లాలో సత్తనపల్లి, నషాపేట, గురజాల, మాచర్ల, పెదకూరపాడు ఈ నియోజకవర్గాలన్నీ కూడా స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అదనపు బలగాలు చేరుకొని ఆయా గ్రామాలలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే కార్డూన్ చర్చి నిర్వహించి కార్డూన్ చర్చిలో ఎటువంటి వస్తువులు ఏమైనా దొరుకుతాయా లేదా ఏమీ దొరకకపోతే గనక ఏమైనా నెంబర్ ప్లేట్ లేని బైకులను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు భారీగా 144 సెక్షన్ అమలు చేసి విస్తృతంగా తనిఖీలు చేసి అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అలానే ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవలకు సంబంధించి ఇప్పటికే 150 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 140 మందికి 141 నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమందిని వెతుకుతున్నారు, మరికొంతమందిని అదుపులో తీసుకునే అవకాశం కూడా ఉండడం జరిగింది. వీరందరిపై కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గనక కనపడుతుంది. అలానే చూసుకున్నట్లయితే గనక ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయిగా ఉన్న నేపథ్యంలో ఆయన కోసం గాలింపు చర్యలు అయితే గనక వేగవంతం చేయడం జరిగింది. రైట్, అలాగే శ్రీనివాస్, రూల్స్ అనేవి మా దగ్గర మాత్రమే మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళకి అవతల వైపు ఉన్న వాళ్ళకి మాట్లాడట్లేదు అనేసి అని చెప్పి అయితే మాట్లాడడం మనం కూడా వీడియో చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు, అంటే ఎలాంటి గొడవలు జరగకూడదు అనే ఉద్దేశంతోనైతే వాళ్ళు చేస్తున్నారు కదా? అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే గనక చెలో మాచర్ల పేరుతోటి వీళ్ళు పిలుపునివ్వటము, వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళని అవసరం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఈ పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ తో అక్కడికి వెళ్ళి మీడియాలో ప్రచారం చేస్తే గనక తప్పనిసరిగా లోకల్లో గొడవలు చెలరేగుతాయి కాబట్టి పోలీసులు కంట్రోల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ పార్టీ వారికైనా ఎవరికైనా ఒకటే, శాంతి భద్రతలు పరిరక్షించడానికి ఎవరైనా తప్పనిసరిగా ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు పాటించాలి, తప్పనిసరిగా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూడాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయి వీడియోను ఆ బూత్ లో ఉన్నటువంటి వెబ్కాస్ట్ లో రికార్డ్ అయినటువంటి వీడియోను మొత్తం కూడా బయట పెట్టాలంటూ కూడా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అలానే వైసీపీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఎక్కడికక్కడికి నేతలను అవసరం చేయడమే కాకుండా ఎక్కడా దాడులు జరగకుండా కూడా 144 సెక్షన్ అమలు చేస్తూ కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసి అలానే ఎక్కడికక్కడికి వాళ్ళ
రక్షణపు బలగాలను దించి రంగంలో దించి శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే గనక పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఈఓ స్పందించారు, కేసుకు ఆదేశాలు ఇచ్చారు. 10 సెక్షన్లతో కేసు పెట్టామని సిఈఓ తెలియజేస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదంతా కూడా తప్పంటున్నాడు. అట్లాగే కాసుకృష్ణ మహేష్ రెడ్డి ఇవన్నీ కూడా తప్పని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సిఈఓ చేసిన ప్రకటన కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియ అయినా సక్రమంగా జరిపిస్తారా? ఇవాళ రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో 15 మంది ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో మాకు ఆరోగ్యం సరిగా లేదు, మా మీద తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయి, మమ్మల్ని నిద్రిస్తూ ఉన్నారు, పోలింగ్ రోజును కూడా మాకు సహకరించలేదు, మీరు రేపు కౌంటింగ్ అయిన తర్వాత మీ సంగతి చూస్తాం అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని బూతులు తిడుతూ ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తల నాయకులు చీఫ్ సెక్రటరీ ఏం బాధ్యత తీసుకుంటున్నాడు?